వెలగపూడిలోని అసెంబ్లీ భవన నిర్మాణ పనులు చకచక సాగుతున్నాయి. దాదాపు 90% కు పైగా పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 2వ వారంలో శీతాకాల సమావేశాలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి శీతాకాల సమావేశాలను ఏపీలో జరిగే విధంగా ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా బుధవారం సందర్శించనున్నారు. శాసనసభ మండలి భవనంలో సీఈసీ అధికారులు పరిశీలిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ భవనాలు అనువుగా ఉంటాయా లేదా అనేది పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయి. సీఈసీ అధికారుల నిర్ణయం మేరకు ఎన్నికలు జరపాలా వద్దా అనేది తేలుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో నిర్వహించేందుకు మాత్రం సముఖంగా లేరన్నది అధికార వర్గాలు చెబుతున్నాయి. Это мы просто хвалим.